విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఏఎంఏఏ హైస్కూల్లో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ మల్కర్జునరావు ఆర్డీఓ జె సీతారంతో కలిసి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 612 ఎంపీటీసీ స్థానాలు 37 జెడ్పీటీసీ స్థానాల ఫలితాల కోసం సర్వత్రా ఉత్కంఠం నెలకొంది. And the strength and nearly is only normal. అధ్యక్షుల మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎలక్షన్ల కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. సిమిలర్గా విశాఖపట్నం జిల్లాలో కూడా ఎగ్రిమెంట్ అంతా స్టార్ట్ కాబోతుంది. మనకు 612 ఎంపీటీసీలకి అలాగే 37 జెడ్పీటీసీలకి కౌంటింగ్ చేయబోతున్నాం. 1151 టేబుల్స్ కొన్ని టేబుల్స్ రెడీ చేసుకున్నాం. సుమారుగా 3500 మంది స్టాఫ్ ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. అలాగే రిజర్వ్ స్టాఫ్ కూడా ఉంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కూడా ఎస్సిసి నిబంధనల మేరకు పోలీసు సిబ్బంది సెక్యూరిటీ ఏర్పాట్లు వీడియోగ్రఫీ చేయడము సీసీటీవీ కెమెరాల్లో మానిటరింగ్ చేయడము దెన్ లోపలి కౌంటింగ్ హాల్లో నిబంధనల మేరకు ఎలక్షన్ అంటే కౌంటింగ్ ఏజెంట్స్ పూర్వపరాలు తీసుకుంటాం. అండ్ ఈరోజు 12:01 PM మీద అందరూ కూడా ఐడెంటిటీ కార్డ్స్ రిలీజ్ చేస్తాము. అండ్ సిమిలర్లీ ప్రతి కౌంటింగ్ హాల్ దగ్గర కూడా మీడియా పాయింట్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో టైం టు టైం డేటా కూడా పడ జరుగుతుంది. అలాగే మనకు అన్ని కోవిడ్ నిబంధనలు పాటించుకుంటే ఈ ఎలక్షన్ ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది.